నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి అనే టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా స్పందించి అధికారులని అలాగే ఎస్ఐని కూడా సస్పెండ్ చేసింది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే ఓట్ల విషయాలు అవకతవకలు జరిగాయా ఆంధ్రప్రదేశ్లో? దీనికి సంబంధించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఆంధ్రప్రదేశ్లోని ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అక్కడ అధికారుల్ని అలాగే ఎస్ఐని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది అని టాక్ వినిపిస్తోంది. నిజంగానే అవకతవకలు జరిగాయా? అంటే ఇప్పుడు కాదండి, ఇది నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా వింటున్నాను. ఈ ఓటర్ల గల్లంతు అలాగే ఈ అవకతవకల విషయం మీద, అంటే మా కొలీగ్ వాళ్ళ పెద్దమ్మ గారు కావున్నారు, ఆవిడ వెస్ట్ గోదావరి సంథింగ్ ఒక మంచి ఆర్డీఓ ఆఫీసరు, అదో ఒక ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. సో రెవెన్యూ వాళ్ళకి ఏంటంటే అన్నిటికీ లింకప్ ఉంటుంది. ఆ వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఎవరైతే కొంత ఏజ్ పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓట్లన్నీ కూడా గల్లంతు చేశారు. అంటే బెనిఫిషియల్గా ఉండవి ఏవైతే పథకాలు అందుకొని ఉంటాయో కొంతమందివి, వాళ్ళందరినీ కూడా గల్లంతు చేసేసారు. ఎలాగా ఒక్క వెస్ట్ గోదావరి ఆ డివిజన్కి సంబంధించి ఒక 7,000 ఓట్ల వరకు తీసేశారు అన్నట్టుగా ఒక టాక్. అంటే ఒక జస్ట్ ఒక డివిజన్కే అన్ని తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఓట్లు గల్లంత అయ్యుండొచ్చు, పోయిండొచ్చు. ఇప్పుడు ఉన్నారు ఇల్లిటరేట్ పర్సన్స్ ఉంటారు రూరల్ ఏరియాలో, రైతులు లేకపోతే కూలీలు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ఓటు ఉందా లేదా అని ఆన్లైన్లో గూగుల్లో చెక్ చేసుకునే అంత పరిజ్ఞానం ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ అక్కడ మీసేవకెళ్ళో ఇంకెవరికో ఎవరినో పట్టుకొని బాబు నాది ఉందా లేదా అని చెప్పి వాళ్ళు అలా ఆలోచించారు. ఎవరు పోనీ ఒకవేళ ఇన్ కేస్ ఆ థాట్ వచ్చి ఐడియా వస్తే పోనీ ఎవరికైనా పక్కన వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేసి బాబు కొద్దిగా నా ఓటు ఉందో లేదో చూడండి రా బాబు అని చెప్పచ్చు. అది కూడా ఎలాగా, వాళ్ళ పాత ఓటర్ ఐడి ఏదో తీసుకొని వెళ్ళి చూపించగలగాలి. ఓకే, వాళ్ళకి అంత ఇది ఉండదు. ఆ ఊర్లలో ఎలా ఉంటుందంటే మన లిస్టులో పేరుందా లేదా, అక్కడికి వెళ్తే బాబు నేను నా పేరే అది, ఇగో నా ఆధారం చూపించి వెళ్ళి ఓటు వేసేస్తుంటారు. జనరల్గా ఓటర్ ఐడి పత్రం గుర్తింపు కార్డు అనేది తీసుకుని వెళ్ళాలని కూడా ఒక్కోసారి అవగాహన ఉండదు వాళ్ళకి. సో అటువంటి వాళ్ళందరూ ఉందా లేదా, ఉంటే వెళ్ళి ఓటేస్తారు, లేదంటే లే మన ఇది లేదు బయటికి పో అంటే ఇదేంటిది మనకి ఏనివ్వట్లేదు ఆ పో ఎందుకు, ఎవరేసినా ఎవడొచ్చినా మనకు ఒరిగేది ఏముంది అని తిట్టుకొని వెళ్ళిపోతారే తప్ప అసలు ఓటు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది, ఓటు ఎంతమంది జీవితాలను మార్చుతుంది, ఆ ఓటు వల్ల ఎంతమంది జీవితాల మీద ఇంపాక్ట్ పడుతుందనే విషయం పరిజ్ఞానం వాళ్ళకు ఉండదు. అరే ఎవరొచ్చినా మన బతుకులు మారవరా, ఇంతేరా, ఏం చేస్తాంరా అనుకొని వాళ్ళలో వాడు గొనుక్కుంటూ నసుక్కుంటూ వెళ్ళిపోతాడే తప్ప నా ఓటు ఏమైంది. రీసెంట్గా సర్కార్ అనే సినిమా వచ్చింది విజయ్ది, తమిళ హీరో తలపతి విజయ్ది. సో అందులో ఏంటంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఆయన మన ఇండియాకు వచ్చినప్పుడు ఆయన ఓటు వేయడానికి వెళ్తే ఆ ఓటు ఆయన ఉండదు. ఎవరు ఎట్లా నా ఓటు లేదు, హౌ షుడ్ ఐ, నేను ఎలా ఓటు వేయాలి అని అడుగుతాడు. లేదు సార్ మీ పేరు లేదంటే ఎవడో సమ్ వేసేసాడు ఏదో చెప్తారు. నేను రాకుండా నా ఓటు ఎలా తీసేశారు, లేదా నేను రాకుండా నా ఓటు ఎవడేసాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రిగ్గింగ్ జరుగుతుందా లేదంటే గల్లంత అయ్యిందా అనే దాని మీద చాలా సీరియస్గా ఆ సినిమా ఆద్యంతం బాగుంటుంది, సినిమా పరంగా చాలా బాగుంటుంది రాజకీయ నేపథ్యంతో. సో అంత పరిజ్ఞానం ఉండి తెలిసిన వాడు కాబట్టి వాడు వచ్చి ఫైట్ చేస్తాడు, లేదా కేసు వేస్తాడు, ఆర్టీఏ ఒక లెటర్ రాస్తాడు రైట్ టు ఇన్ఫర్మేషన్కి, ఇవన్నీ కొనుక్కుంటాడు. సామాన్యుడు అయితే ఏం చేస్తాడు, నా ఓటు లేదా సరే పోనీలేరా, ఇంకా వాళ్ళతో ఏం గొడవాడతాం, వాళ్ళతో ఏం ఆర్గ్యూ చేస్తాం చెప్పి అటువంటి మనస్తత్వంతో, అంటే పేదవాళ్ళు కూలీలు వాళ్ళు ఎలా ఉంటారు, సరేలే ఈ పూట గడిచింది అనుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళందరూ ఈ గల్లంత అయితే ఓట్లన్నీ పోతే వాళ్ళు ఎవరిని అడుగుతారు, ఎవరికి చెప్తారు? సో అటువంటి వాళ్ళని టార్గెట్ చేశారు, అటువంటి వాళ్ళని తీసేశారని విన్నాను. అంటే ఓవరాల్గా 700,000 ఓట్లు గల్లంతయ్యన్నట్టు కూడా ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు వాస్తున్నది మనకు తెలియదు, భగవంతుడికే తెలియాలి. అయితే ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తుందని రూమర్స్ వస్తున్నాయో అంతకుముందే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2-3 సభల్లో కూడా చెప్పారు, బాబు అధికారులు ఎవరైతే కీలక పదవుల్లో ఉన్న అధికారులు ఉన్నారో మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది, మీరు ఇలా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మీరు ఒకవైపు కొమ్ము కాసి పనిచేయొద్దు, ప్రభుత్వం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఉద్యోగస్తులు మీరు శాశ్వతం, మీకు 60 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఉంటారు, వాటి ప్రభుత్వాలు ఉండవు. ఈరోజు ఈ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తే రేపొద్దున మా ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏంటి, అంటే ఇండైరెక్ట్గానే తాట తీస్తా ఉన్నట్టుగానే హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఆయనకు కూడా కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి.
అంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళి కలవడానికి వెళ్తా అన్నప్పుడు ఆయన గృహ నిర్బంధించడం, వైజాగ్లో కూడా హోటల్లో ఉంచేయడం లాంటివి చేసినప్పుడు మీరు అధికారులు అనేవారు, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు వారు ఏ ప్రభుత్వానికి కానీ ఏ పార్టీకి కానీ కొమ్ము కాయకూడదు. అంటే న్యూట్రల్గా ఉండాలి. ఎవరిది వాస్తవం, ఎవరిది అవాస్తవం, ఎవరివైపు ఉంది అని చట్టానికి, చట్టానికి లిమిట్స్కి అనుగుణంగానే పనిచేయాలి. అలాగ పనిచేయని వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఓకే, సో ఇట్లాంటివన్నీ ఆయన జారీ చేశారంటే అది కూడా కొంత వాస్తవం ఉందని మనం నమ్మచ్చు. ఇప్పుడు ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, కొన్ని ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది, కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ప్రభుత్వంకి కొంతమంది అధికారులు కొమ్ము కాస్తున్నారు, అది పద్ధతి మార్చుకోండి అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే చాలా సందర్భాల్లో మన యోగాలం లోకేష్ గారు కూడా, యోగాలం పాదయాత్రలు కూడా హెచ్చరించారు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం అంటే అధికారులు అంటే ఎవరు? మన పక్కింటోడే, మనలో ఒకరే కదండి. ఆ రాజకీయ నాయకుడు కూడా ప్రజల్లో ఒకరే, అధికారులు కూడా మనలో ఒకరే. మనం మారాలి. సో మన పక్కింటోడే అధికారి అయినప్పుడు వాడు ఎంతసేపు వాడు స్వార్థంగా ఆలోచిస్తున్నాడు తప్ప, సో ఇలా అధికారులు ఈ ఓట్లు గల్లంతైతే ఎంత ఇబ్బంది అవుతుందనే ఆలోచన ఉండాలా? అది లేదు. సో ఎవరైతే అధికారులు అట్లా కొమ్ము కాశారో వాళ్ళని గుర్తించి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఒక ఫిర్యాదు వెళ్ళడం జరిగింది కాబట్టి, ఇంకా ఎలక్షన్స్ ఇంక ఎన్ని రోజులే ఉన్నా, 5 నెలలు హార్డ్లీ ఉన్నాయి కాబట్టి, 5 నెలల్లో ఎవరెవరైతే ఓట్లు గల్లంతయ్యా అనుకున్నారో వాళ్ళందరూ రోజువారీ చెక్ చేసుకోమని చెప్తున్నారు. ప్రతి వారంకోసారి, 15 రోజులకోసారి మీ ఓటు ఉందో లేదో గూగుల్లో చెక్ చేసుకోండి, చూసుకోండి అని తెలియజెప్తున్నారు. అలాగే ఎవరైతే ఈ రిపీటెడ్గా ఉంటున్నాయో, ఆల్రెడీ మీ పేరుతో ఉన్న ఓటుని ఇంకో పేరుతో మళ్ళీ ఎన్రోల్ చేయడం, ఆ పేరు తీసుకొని ఇంకోలు ఎవరో వచ్చి వాళ్ళు ఓటేసేయడం, రిగ్గింగ్కి పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అట్లాగ రీఎంట్రీ ఉన్న పేర్లు కూడా తొలగించుకొని ఒకదానితో ఉండమని, దానికి తగ్గట్టుగానే ఓటర్ ఐడికి ఆధార్కి లింక్ చేయమని చెప్తున్నారు. మొదటి నుంచి కూడా చెప్పేది అదే. అంటే ఓటర్ ఐడి ఆధార్ రెండే ఓటర్ ఐడీలు క్రియేట్ చేస్తే చేయొచ్చు, కానీ ఆధార్ క్రియేట్ చేయరు. ఇప్పుడు ఓటర్ ఐడి ఉంది, నేను అన్నాను తెలంగాణలో ఓటర్ ఐడి ఉంది, సో ఆంధ్రాలో ఓటర్ ఐడి లేదు ప్రస్తుతానికి. ఆంధ్రాలో కూడా ఓటర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. నన్ను చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడ అక్కడ ఒకేసారి ఎలక్షన్ అవ్వట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఓటు వేయచ్చు, ఇక్కడికి వెళ్ళి ఓటు చేయొచ్చు. ఒక 5 నెలల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈలోకి పెట్టిన మరక కూడా చెరిగిపోతుంది కాబట్టి వెళ్ళి ఓటు వేయచ్చు. అలా కాకుండా ఆధార్తో అనుసంధానం చేసేసాను అనుకోండి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆంధ్రాలో ఓటుకి అప్లై చేస్తే నాకు రాదు. ఎందుకు? ఆల్రెడీ నీ ఆధార్కి ఓటర్ ఐడి లింక్ అయ్యి ఉందిరా బాబు, అనుసంధానం అయ్యింది కాబట్టి నీకు ఎక్కడే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆధార్తో పాటు పాన్ కార్డు కూడా అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి ఇంక యూనిక్గానే ఉంటుంది. ఓటర్ ఐడి కూడా ఒకటే ఉంటుంది, ఇన్ని ఉండవు. ఇంకా ఆధార్ అయినా ఒకటే ఉంటుంది, ఓటర్ ఐడి అయినా ఒకటే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ జాగ్రత్తలు సూచనలు చేస్తూ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదు కానీ ఆల్రెడీ స్టార్ట్ చేశారని చెప్పడానికే ఇక్కడ మొన్న ప్రకాశం డిస్ట్రిక్ట్లో అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. మీరు అన్నట్టుగా ఒక ఎస్ఐని, అలాగే రెవెన్యూకి సంబంధించిన ఒక 2 అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే సస్పెండ్ చేసిన ఇప్పుడు అధికారులు కూడా సస్పెండ్ చేసే స్థాయికి, ఆ పరిస్థితికి ఎందుకు తెచ్చుకోవాలండి? అలా చేస్తే మీకేమొస్తుంది? ఒత్తిడి వల్ల ఏమైనా అధికారులు పనిచేస్తున్నారని అనుకోవచ్చా? ఒత్తిడి అంటే సినిమాలో చూపించినట్టు ఉండదండి ఒత్తిడి. ఇప్పుడు వాడు నచ్చలేదు అనుకో, వేస్ట్ రా అని చెప్పాడు సార్, ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను చేయకండి సార్ అంటాడు. వాడికి ఏదో ఎర్ర చూపిస్తారు, ఆ ఎరకు లొంగితే ఆడు మళ్ళీ దానికి, ఆ లొంగిన తర్వాత కూడా ఆడికి ముందు ఏదో ఇవ్వచూపుతారు, గిఫ్ట్ రూపంలోనో వస్తు రూపంలో ఇచ్చిన తర్వాత వాడు అప్పుడు ముందు సైలెంట్గా తీసుకుంటాడు, నాకు ఎందుకు సార్ అండు. అప్పుడే నాకు ఇచ్చినప్పుడే ఇవి నాకు పెట్టద్దు సార్, నాకు ఇవ్వకండి సార్ అంటే ఆడు రేపు పొద్దున ఆడు పని చెప్పడానికి ముందుకు రాడు. ముందు వాళ్ళు ఏం చేస్తారు, గిఫ్ట్ల రూపంలోనో ఇంకే రూపంలోనో ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు ఒక 4-5 గిఫ్ట్లు తీసుకున్నాక 5వసారికి వచ్చి అట్లా, సారు నీకు గిఫ్ట్స్ ఇచ్చారు కదా, చిన్న పని ఫేవర్ చేయమంటున్నారు అని అడుగుతారు. ఏంటి సార్, ఏంటి సార్, చెప్పండి సార్, తప్పకుండా చేద్దాం సార్ అంటే నేనే ముందు యాక్టివ్గా. ఏం లేదు, కొద్దిగా ఓటర్లకు సంబంధించి అలాగా కొంచెం రిస్క్ సార్ అంటే, సారు చూడండి గిఫ్ట్లు ఇస్తామంటున్నారంటే, సరే సార్ మీరు ఎవరు చెప్పొచ్చు సార్, నేను ఏదో మేనేజ్ చేస్తాను సార్ అంటాడు. అంటే ఆల్రెడీ గిఫ్ట్లకి అలవాటు పడ్డాడు కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ దగ్గర కట్ చేస్తే ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్ అయ్యి వద్దులే, ఇంకోటి పట్టుకుందాం అని అంటాడు. అలాగే అందరూ స్ట్రిక్ట్ అయితే అప్పుడు ఇంకెవరితో చేయించుకుంటాడు, చేయించుకోవడానికి ఉండదు కదా. అది ఉండద్దు. దీని మీద ఒక చిన్న కథ కూడా ఉంది. ఒక తల్లి కొడుకంట దొంగతనం చేస్తూ వెళ్ళి ఫస్ట్ అరే కూరకే లేదని చెప్పి తల్లి బాధపడుతుంటే వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి తోటకూర దొంగతనం చేసి తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడంట. అంటే అబ్బా నా బుజ్జి నాకన్నా అని చెప్పి ఆ తోటకూరతో పప్పు చేసి కొడుకు పెట్టింది, లేదా తోటకూర వేపుడు చేసి కొడుకు పెట్టింది. హ్యాపీగా అబ్బా ఇలా తెస్తే మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది అనుకున్నాడు. అంటే ఏంటి, తల్లి అనేది నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు,
నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ తోటకూర ఎలా వచ్చిందని తల్లి ప్రశ్నించాలి. ప్రశ్నించుకున్న అబ్బా నా కొడుకు తోటకూర తెచ్చాడు ప్రయోజకుడు అయ్యాడంటే ఫస్ట్ గిఫ్ట్ రూపంలో తీసుకుంది తల్లి తోటకూర, అక్కడ ఖండించకుండా ఎలా తెచ్చావు అని అడగకుండా. సో ఇంకోడు ఏం చేశాడు, తల్లి కళ్ళలో ఆనందం కోసం ఇంకా స్టార్ట్ చేశాడు తోటకూర, నెక్స్ట్ డే గుమ్మడికాయ, ఆ నెక్స్ట్ డే మెల్లగా డబ్బులు నగలు, అటు పెద్ద గజదొంగ అయిపోయాడంట. వన్ ఫైన్ డే కోర్టు వాడికి ఉరిశిక్ష వేస్తే న్యాయమూర్తి అడిగారంట, నీ చివరి కోరిక ఏంటి అంటే మా అమ్మతో ఒకసారి మాట్లాడాలి. సరే అమ్మ పిలిచాడు, అమ్మ పిలగానే అమ్మ చెవి కొరికేశాడంట, తల్లికి కలవడానికి వెళ్ళి తల్లి చెవి కొరికేశాడు. ఎందుకని న్యాయమూర్తి అంటే అప్పుడు చెప్పాడు, ఆ రోజు తోటకూర దొంగిలించినప్పుడు నా తల్లి నాకు ఎందుకు రా ఇది ఎక్కడి నుంచి అడుగుంటే నేను ఇంత గజ్జి దొంగను అయ్యేవాని కాదు సార్, ఇది తప్పు నా తల్లిదే, నా తల్లి కూడా కొంత శిక్ష వేయండి అని కోరాడట. అంటే అలాగా ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం అవాయిడ్ చేస్తే ఆడు మళ్ళీ మళ్ళీ గిఫ్ట్ ఇవ్వడు, ఇంకా 4-5 గిఫ్ట్లు ఇచ్చేసరికి ఆడు అర్థం ఏంటి, వీడితో ఏదో పని ఉంది కాబట్టి గిఫ్ట్ ఉంది అని అర్థమవుతుంది. సో అధికారులు అనేవాడు ఒత్తిడి ఉంటుంది, పెద్ద స్థాయి వాళ్ళకి ఉంటుంది, చిన్న చిన్న స్థాయి వాళ్ళకి ఆ ఒత్తిడి ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇలా ఇచ్చినప్పుడు మహాయుధాలు ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకేం చేస్తారు, సినిమా స్టైల్ ఏమి ఉండదు. సినిమా స్టైల్లో ఉంటుంది ఎప్పుడు, నువ్వు 2-3 గిఫ్ట్లకు ముందు అలవాటు పడిన తర్వాత 3 గిఫ్ట్ నుంచి వాడి ఇంకా రుబాబు స్టార్ట్ చేస్తాడు, నీకు మొన్న అది గిఫ్ట్ ఇచ్చా కదా నువ్వు చేయ. మనం కూడా మొహమాటంకి కొంతమంది నో అని చెప్పే, మన ఏదో సినిమాలో కూడా డైలాగ్ ఉంది, నో అని చెప్పే ధైర్యం చచ్చిపోయింది జనరేషన్కి అంటారు. సో అలా 2-3 గిఫ్ట్లు తీసుకునేసరికి 3వసారి నో చెప్పలేము. సో ఏదేమైనా అధికారులు దేనికి అలవాటు పడ్డా ఏ పనులు చేసినా ఎన్నికల సంఘం అయితే ఈసారి స్ట్రిక్ట్గా ఉండబోతుంది ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు ఫిర్యాదులు వెళ్ళాయి, కొంతమంది ఆర్టీఐకి లెటర్స్ రాశారు, ఇంకొంతమంది నేను చెప్పాను కదా వెస్ట్ గోదావరిలో ఒక ఏజ్డ్ పర్సన్కి సంబంధించిన కూడా 7,000 ఓట్లు ఆల్రెడీ గల్లంతాయనే విషయం కూడా కొంతమంది మిత్రులు చెప్తే విన్నా, అంటే అది కూడా ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. సో అటువంటి నేపథ్యంలో ఎన్నికల అధికారం, ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో ఉండేది, అది చాలా సివియర్గా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేంజ్ చేసేస్తారు, హైర్ అఫీషియల్స్ని హైరార్కీస్ని చేంజ్ చేసేసి అక్కడ సామరస్యంగా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడటం, ప్రతి ఓటరు ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం, దానికి అంత కీలక ప్రాధాన్యత ఉంటుంది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి కొన్ని లక్షల ఓట్లు గల్లంతేస్తుంది. ఇంక మరి రాబోయే రోజుల్లో సర్వేలు చేస్తే ఓట్లకు ఓటర్లకు సంబంధించి ఇంకెన్ని నిజాలు ఇంకెన్ని లక్షలు గల్లంతా అని తెలుస్తుందో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ జగదేవ్ గారు.